దసరా బతుకమ్మ పండుగ ఏర్పాట్ల సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం రసభసగా మారింది. సమావేశం హాల్లో ఎజెండా గురించి ప్రస్తావిస్తున్న సమయంలో కొందరు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు చైర్పర్సన్ కుర్చీ ఒప్పందంపై ప్రశ్నించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో 11వ వార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి సమావేశం నుండి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల సస్పెండ్ చేశారు. దీంతో మెజార్టీ సభ్యుల ఆమోదం లేకుండా సభ నుండి ఎలా సస్పెండ్ చేస్తారని 27వ వార్డు కౌన్సిలర్ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా బతుకమ్మ పండుగ ఏర్పాట్ల సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మున్సిపల్ సమావేశంలో జరిగిన గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శరత్ చంద్ర తెలిపారు. అయితే ఈసారి కూడా వికారాబాద్ మున్సిపల్ సమావేశాలు రసభసగానే జరిగాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కుర్చీ కోసం కొట్లాడుతున్నారంటూ అధికార పార్టీ కౌన్సిలర్లపై ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల పరస్పర ఆరోపణలతో సమావేశం రసభసగా మారింది.